ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్ట సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు, మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి చెల్లిస్తూ ఉన్న భక్తి శ్రద్ధలతో, వినయ భయభక్తులతో మీరు దేవుని మాటలు విని సర్వదా మంచి ఫలములు ఫలించాలని ఆశ కలిగి దేవుని పాదము దగ్గర కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన భాగము 104వ కీర్తన 1 నుంచి 35 వచనాలు. మన అంశం దేవుణ్ణి తెలుసుకొని స్తుతించుట. దేవుణ్ణి గురించి తెలుసుకొని దేవుణ్ణి స్తుతించుట మన అంశంలో మనం చూడబోయే ముఖ్య భాగాలు. ఈయన దేవుణ్ణి ఎలా తెలుసుకున్నాడు? 1, భూమిని చూసి; 2, సముద్రమును చూచి; 3, ఆకాశమును చూసి. సో సింపుల్గా సృష్టిని చూసి, చెప్పండి, సృష్టిని చూసి దేవుడెవరో తెలుసుకున్నాడు. సృష్టిని చూసి దేవుడెవరో తెలుసుకున్నాడు అన్న ఆ యొక్క విషయం మీద మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ఈ కీర్తన ఎవరు రాశారు? ఈ కీర్తన దావీదు రాశాడు అని పండితుల యొక్క అభిప్రాయం. ఎందుకంటే 103వ కీర్తన లాగానే 104వ కీర్తన కూడా ప్రారంభములో నా ప్రాణమ్మ యెహోవాను, ముగింపులో కూడా సేమ్ అదే పదము ఉంటుంది. సో దావీదు రాసి ఉండవచ్చు అన్న అభిప్రాయం. సారాంశం థీమ్ ఏంటి అని అంటే, జనరల్గా దేవుణ్ణి స్తుతించడానికి అందరి అభిప్రాయం దేవుడు నాకు ఏం చేశాడు, సో ఈ కారణాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తాను. బట్ ఈయన కాన్సెప్ట్ అది కాదు. దేవుడు ఏమయ్యున్నాడో తెలుసుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. వినాలి, అర్థమైంది కదా? అందరి అభిప్రాయం ఏంటి? దేవుడు నాకు ఏం చేశాడు అన్న దాని మీద దేవుణ్ణి స్తుతించడం అందరి అభిప్రాయం యూనివర్సల్గా. బట్ స్పెసిఫిక్గా ఇక్కడున్న ఒక ప్రత్యేకత, ఈ 104వ కీర్తన యొక్క ప్రత్యేకత ఏంటంటే, అసలు దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకొని దేవుని స్తుతించడం గొప్ప విషయం. అది ఈ కీర్తన యొక్క సారాంశం లేక థీమ్. ఏమండి, దాని మీద ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని చూడబోతున్నాం. ఓకేనా? ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవడానికి ఏం చేశాడు ఈయన? రోమీయులకు రాసిన పత్రిక 1:20 ఆయన అదృశ్య లక్షణములు, ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? సృష్టి గురించి మాట్లాడుతున్నాడు. ఈ లేఖ పౌలు రోమా సంఘానికి రాస్తున్నాడు. అక్కడ అన్యులున్నారు. రోమా సంఘంలో ఎవరున్నారండి? అన్యులున్నారు. సో దేవుని ఉగ్రత ఎందుకు ప్రజల మీదకి రాబోతుందో, ప్రజల్లో ఉన్న పాపం ఏంటో దాని గురించి వివరించుకుంటూ వస్తూ అంటాడు, ఈ లోకంలో ప్రజలకి దేవుడు తెలియక సృష్టిని పూజిస్తున్నారా, సృష్టికర్త తెలియక సృష్టిని పూజిస్తున్నారా? నో. సృష్టికర్త తెలుసు, ఈ ప్రజలకి సృష్టికర్త ఎవరో తెలుసు. మరి సృష్టికర్త ఎవరో తెలిస్తే సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని ఎందుకు పూజిస్తున్నారు? ఎందుకంటే నేను సృష్టికర్తను పూజిస్తే నేను నా ఆటలు సాగించుకోలేను, నేను ఆడిందే ఆట, నేను పాడిందే పాట అన్నట్టు నా ఇచ్చల విడితనాన్ని నేను అనుభవించలేను, నా ఇష్టానురాజ్యంగా నేను బ్రతకలేను. నా ఇష్టానురాజ్యంగా నేను బ్రతకాలంటే నేను ఎవరిని వదిలిపెట్టాలి? సృష్టికర్తను వదిలిపెట్టాలి. సృష్టికర్తను వదిలిపెడితే నేను ఏం చేసినానని అడిగేవాళ్ళు లేరు. కాబట్టి నిజమైన దేవుడు ఎవరు
అని సత్యాన్వేషకుడు తెలుసుకోవాలి అని అంటే సృష్టిని గూర్చి ఆలోచన చేయాలి. సో ఈ సత్యాన్వేషకుడు అదే చేశాడండి, ఈ రచయిత అదే చేశాడండి, ఈ కీర్తనాకారుడు అదే చేశాడండి. ఏం చేశాడు ఈ కీర్తనాకారుడు ఈ రచయిత అంటే సృష్టిని గురించి ఆలోచన చేశాడు. పాయింట్ వన్, ఏం ఆలోచన చేశాడు? మొదటి భాగం భూమిని గురించి ఆలోచన చేశాడు. 5వ వచనం 104వ కీర్తన 5వ వచనం ఏముంది చూడండి. 104వ కీర్తన 5వ వచనంలో భూమి గురించి ఏం ఆలోచిస్తున్నాడు చూడండి. ఈ భూమిని చూసి దేవుని ఎలా అర్థం చేసుకున్నాడు చూడండి. భూమి ఎన్నటికీ కదలకుండా ఆయన దాని పునాదుల మీద స్థిరపరిచెను. నోట్ దిస్ పాయింట్, భూమి ఎక్కడుంది? ఏమండి, శూన్యములో ఇది ఒక గోళం, ఇది శూన్యములో వేలాడుతుంది ఈ భూమి. దీనికి పునాది లేదు, దీనికి ఫౌండేషన్ లేదు. నువ్వు కట్టిన ఇంటికి పునాది ఉంది, భూమికి పునాది లేదు, భూమికి పునాది లేదు. మరి నీ ఇలా అంటున్నాడేంటి, నువ్వు భూమికి పునాదులు వేసితివి అంటే దాని అర్థం ఏంటంటే దేవా నీ మాటే ఆ భూమికి పునాది. దేవా భూమే ఇంత స్థిరమైందైతే నీ మాట మేరకు దాన్ని కలుగు చేసిన నీవు ఇంకెంత స్థిరుడువయ్యా. అర్థమైందనుకుంటాను మీకు. సృష్టిని చూసి ఆలోచిస్తూ ఎవరిని కనుగొన్నాడండి? సృష్టికర్తను కనుగొన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ భూమి గురించి ఇంకా ఏం మాట్లాడతాడో తెలుసా? 13వ వచనానికి వచ్చేటప్పటికి అంటాడు, నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. ఏమిటి ఆ క్రియల ఫలం? దేవా నీవు కలుగు చేసిన భూమికి ఆజ్ఞ ఇచ్చావు. ఏమిటి ఆజ్ఞ అని అంటే పశువులకు పక్షులకు ఆహారము ఇవ్వాలి అని, మనుషులకు ఆహారము ఇవ్వాలని, మనుషులను సంతోషపెట్టే ద్రాక్షారసము తైలము ఇవ్వాలి అని. దేవా నీ మాట మేరకు భూమి ఏం చేస్తుంది? అట్లా మనుషులను ఇట్లా ఈ భూరాశులు అంటే ఈ ప్రపంచములో ఉన్న జీవరాశులన్నిటికీ ఆహారము సిద్ధం చేస్తుంది. తన పని తాను చేస్తూ నీ మాట లోబడి ఏం పొందుతుందట? భూమి తృప్తి పొందుచున్నది. దేవా నీ మాట మేరకు భూమి తన పని తాను చేస్తుంది అనంటే నువ్వు ఎంత నమ్మదగిన దేవుడవు. ఏమండి, బ్యాంకీలో విపరీతంగా డబ్బులు ఉన్నవాళ్ళు ఉన్నారు, పైసా కూడా డబ్బు లేని వాళ్ళు ఉన్నారు అనుకుందాం. నెలకు 1-2 లక్షల జీతాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, నెలకి 2000తో బతికే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి ప్రశ్న, ఎట్లా? ఏమండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా 2 లక్షలు వస్తుంది నెలకు, ఏం చేస్తున్నావంటే ఇంకా నాకు అప్పులు ఉన్నాయంటారు వాళ్ళు. ఏమండి 2000 తీసుకునే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు ఎలా జీవిస్తున్నావంటే ఏ రోజుకి ఆ రోజు సంతృప్తిగా బ్రతుకుతున్నానంటాడు ఆ వ్యక్తి. ఊరికే చెప్తున్నాను, జనరల్ వర్డ్. దేవుని పిల్లలారా, ఈ సృష్టిని దేవుడు ఎలా పోషిస్తున్నాడు అంటే మానవుణ్ణి అని అంటే అది మేధస్సు కంతు పట్టిన విషయం. ఏమండి, నా చిన్నప్పటి నుంచి ఒక అడుక్కునే వ్యక్తిని చూస్తున్నా, ఆ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అతను అడుక్కుంటూనే ఉన్నాడు, అలాగే ఉంటున్నాడు. ఏంటి, ఎప్పుడు నవ్వుతూనే ఉంటున్నాడు, ఆనందంగానే ఉంటున్నాడు, అతను జీవిస్తూనే ఉన్నట్టున్నాడు, అతను బట్టలు కట్టుకుంటూనే ఉన్నాడు, అతను తిండి తింటూనే ఉన్నాడు. ఎలా పోషింపడతాడు? ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు కొట్టడానికి అతని దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఎట్ట బ్రతుకుతున్నాడు? దేవుడే వారిని పోషిస్తున్నాడు, దేవుడే వారిని పోషిస్తున్నాడు. ఏమండి ఆలోచించండి, దేవా నువ్వెంత నమ్మదగిన దేవుడు అయ్యా. భూమికి పునాది వేశావు, భూమి తన పని, ఈ భూమి మీద మానవ కోటికి కావలసినవి ఏంటో అవి సిద్ధం చేయమని ఆజ్ఞ ఇచ్చావు, నువ్వు ఎంత నమ్మదగిన దేవుడవు. ఏమండి ఎలా పోషిస్తున్నాడు? యేసు ప్రభు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఆకాశ పక్షులు విత్తవు కోయవు, వాటికి కొట్లు లేవు, వాటికి బ్యాంకులు లేవు దాచుకోవడానికి, వాళ్ళకి గదులు లేవు దాచుకోవడానికి, విత్తవు కోయవు ఏమండి, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నా, వాటికంటే బహుశ్రేష్ఠులు మీరు కారా.
ఆలోచించండి, ఆలోచించండి. ఎంత నమ్మదగిన దేవుడండి, ఎంత నమ్మదగిన దేవుడు. ప్రశ్న, పాస్టర్ గారు దేవుడే పోషిస్తున్నాడని మీరు అంటున్నారే, అట్లయితే కొన్ని ప్రాంతాల్లో కరువులు ఎందుకయ్యా? కొన్ని ప్రాంతాల్లో భయంకరమైనటువంటి కరువు చేత బిడ్డలను చంపుకొని తింటున్నారయ్యా, కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు వచ్చి మనుషులు చనిపోతున్నారయ్యా. దేవుడే భూమికి పునాది వేసుంటే ఎందుకయ్యా భూకంపాలు? దేవుడే భూమికి ఆజ్ఞ ఇచ్చుంటే ఎందుకయ్యా కరువులు అని మీరు ప్రశ్నించవచ్చు. వినండి దేవుని బిడ్డలారా, కరువులకు కారణం ఏంటో తెలుసా? భూకంపాలకు కారణం ఏంటో తెలుసా? మానవుడు సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నాడు. భూమి నుండి పంట తింటూ అంటున్నాడు భూదేవత, నీళ్లు తాగుతూ అంటున్నాడు గంగా. అందుకే ఐగుప్తి దేశంలో ఉన్న ఇశ్రాయేలీలకును ఐగుప్తి ప్రజలకును దేవుడెవరో ప్రూఫ్ చేశాడు. ఓ ఐగుప్తి ప్రజలారా, నైలు దేవుడైతే నీళ్లు ఏం కాకూడదు, ఎరుపు కాకూడదు కదా. ఏమండి ఆలోచించండి. సో నేను దేన్ని దేవుడు అని పూజిస్తున్నానో ఆయన నాకు సహాయం చేయాలా హాని చేయాలా? మరి నీళ్లు దేవుడైనప్పుడు వాళ్ళకి ఏం చేయాలి? నీళ్లు ఏం కాకూడదు, అంటే ఏం ప్రూఫ్ చేస్తూ వచ్చాడు దేవుడు అంటే దేవుడు కాదు అని ప్రూఫ్ చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ మానవుడికి చూడండి, మనిషి ఎలాంటి వాడంటే బంతి నేలకేసి కొడితే అది పలికి ఎలా ఎగురుతుందో అప్పుడప్పుడు ఇలా కొట్టాలా, అప్పుడు మనిషి ఇలా చూస్తాడు, అప్పుడు నాకు ఈ మనిషి పైకి చోటు. అందుకే భూకంపాలు వస్తాయి, అందుకే కరువులు వస్తాయి, అందుకే యాక్సిడెంట్లు జరుగుతాయి, అందుకే ప్రమాదాలు జరుగుతాయి, అందుకే నష్టాలు జరుగుతాయి, అందుకే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక మనిషికి శ్రమ లేకపోతే దేవుని గురించిన అన్వేషణ వాడికి లేదు. ఆలోచించండి, ఆలోచించండి. ఒక వ్యక్తిని తల్లిదండ్రులు భక్తిలో పెంచారు. ఎంత భక్తి అంటే చెప్పలేనంత భక్తి. సండే స్కూల్కి పంపడము, బైబిల్ చదివించడము, ఉపవాసాలు పెట్టడము, ప్రార్థన చేయించడము, బైబిల్ వాక్యము కంఠస్థాలు చేయించడం, ఇవన్నీ 10th క్లాస్ వరకు కంటికి కనిరెప్పలా పెంచారు. ఎవరు తల్లిదండ్రులు? ఎవరిని? బిడ్డని. ఇంటర్మీడియట్, మీడ్ అంటే దాని పేరే చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ఎప్పుడైతే ఇంటర్మీడియట్కి వచ్చాడో అన్నీ రివర్స్ అయిపోయినాయి. త్రాగుబోతయ్యాడు, డ్రగ్స్కి అలవాటు పడ్డాడు, ఇక అన్ని రకాల వాటికి బానిస అయిపోయాడు. దేవుడు లేడు, భక్తి లేదు, చర్చి లేదు, ఏమీ లేదు, ఇక వాడి స్థాన రాజ్యం అన్నట్టు అలా జీవిస్తూ ఉండేవాడు. ఏమండి, ఇక లోకములో రకరకాల చెడు జీవితం జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు అట్టన్నాడు దేవుడు, అంటే విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. ఆ కడుపు నొప్పికి తట్టుకోలేక, తాళలేక, భరించలేక, ట్యాబ్లెట్ వాడినా, ఏమి చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ వైద్యులను సంప్రదించినా పోల. చివరికి భరించలేక రైలు దగ్గరికి, రైలు పోతూ ఉంటే అక్కడికి వెళ్ళిపోయాడు. రైలు వస్తూ ఉంది, ఇంకా కొద్ది క్షణాలలో ఇతను ప్రాణం పోబోతుంది. ఎవరు ఇలా లాగేశారు వెనక్కి, వెనక్కి తిరిగి చూస్తే ఎవరు లేరు. అర్థమైందా మీకు? వెనక్కి తిరిగి చూస్తే ఎవరు లేరు. పది తరగతి వరకు తల్లిదండ్రులు ఏ భక్తితో పెంచి ఆ బిడ్డను ఒక స్థాయికి తీసుకొచ్చారో, ఒక్కసారి తల్లిదండ్రులు పెంచిన ఆ భక్తి, ఆ మాటలు, ఆ వాక్యాలు గుర్తొచ్చాయి. గుర్తు రాగానే అక్కడే పడి, ఎవరు నీవెవరు, నువ్వెవరు కేకలేస్తా ఉన్నాడు. అంతరాత్మ చెప్తుంది, నేను యేసుని అని, నేను యేసు ప్రభుని అని. అప్పుడు కేకలేసి అదే ప్లాట్ఫారం మీద ఆయన అంటున్నాడు, దేవా నీవు దేవుడు అని నేను ఎరగడానికి, నేను సత్యాన్ని కనుగొనడానికి ఈ కడుపు నొప్పి తీసివేయవా. వితిన్ 1 సెకండ్లో కడుపు నొప్పి మట్టు మాయమైపోయిందని. ఒక మనిషి సత్యాన్ని కనుగొనాలంటే, ఒక మనిషి సత్యాన్ని తెలుసుకోవాలంటే, ఒక మనిషి సత్యానికి చేరువవ్వాలంటే చెప్పండి, అందుకు భూకంపాలు, అందుకు కరువులు, అందుకు కష్టాలు, అందుకు శ్రమలు. ఇప్పుడు అర్థమైందా? దేవుడే భూమికి పునాదేస్తే పాస్టర్ గారు భూకంపాలు ఎందుకంటే ఇందుకు
ఏమండి? సో దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుడెవరో తెలుసుకోవడానికి సత్యాన్వేషకుడు చేసిన సత్యాన్వేషణ ఏంటంటే భూమి గురించి ఆలోచించేశాడు. భూమిని గురించి ఆలోచించి, దేవా ఈ భూమియే ఇంత స్థిరమైన పునాది వేస్తే నువ్వు ఎంత స్థిరుడువయ్యా, నువ్వు ఎంత నమ్మదగిన దేవుడువయ్యా అని ఆ విధంగా దేవుణ్ణి స్తుతించడం ఇష్టపడ్డాడు. అందుకే చూడండి, ఆనాటి భక్తుల యొక్క ఆ సత్యాన్వేషణ యొక్క ఆ లోతు ఏంటి అని అంటే, మనము పై పైన వెతుకుతాం దేవుణ్ణి. ఎట్టంటే ఇదిగా అని చేస్తే నీకు ఇది ఇస్తా. అర్థమైందా? అంటే లంచం ఇచ్చి దేవుణ్ణి సంపాదించుకున్నట్టు ఉంటుంది మన భక్తి. కానీ వాళ్ళ భక్తి అది కాదు. ఏమంటాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయి. యెహోవా నామమునకే అది వాళ్ళ భక్తి. మన భక్తి ఇచ్చావు కాబట్టి నీకు స్తోత్రం, ఇవ్వలేదు కాబట్టి నాకు ఆత్రం. అది మన భక్తి. ఎంత డిఫరెంట్, ఎంత తేడా, ఎంత వ్యత్యాసం ఉందో చూడండి వాళ్ళ భక్తికి మన భక్తికి. సో రచయిత అంటున్నాడు, ఎంత అద్భుతంగా అంటున్నాడు, దేవుడు ఎవరో తెలుసుకోనాడు. వండర్ఫుల్. ఓకే, పార్ట్ వన్. పార్ట్ టూకి వద్దాం. రెండోది, ఇక ఈయన అన్వేషణలో రెండు ఎక్కడికి వెళ్ళాడు? భూమి మీద ఉన్న జలముల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏమండి? భూమి మీద ఉన్న శబ్దం అంటే సముద్రం, ఆ జలముల దగ్గరికి వెళ్ళాడు. ఈ భూమిని కప్పివేసిన ఆ కొన్ని ప్రాంతాలు అంటే మీకు తెలుసు కదా, భూమి ఎన్ని భాగాలు, సముద్రం ఎన్ని భాగాలు, ఏది ఎక్కువ ఉంది? సముద్రం ఎక్కువ. ఈ పొట్ట ఒక సముద్రం అనుకోండి. ఈ పొట్టకి నీళ్ళు ఎక్కువ కావాలా, అన్నం ఆహారం ఎక్కువ కావాలా? మనం ఆహారం ఎక్కువ తింటాం, నీళ్ళు తక్కువ తీసుకుంటాం. కానీ ఈ శరీరానికి ఏమి ఎక్కువ కావాలి? నీళ్ళు ఎక్కువ కావాలి. అందుకే దేవుడు నీటి శాతం ఎక్కువ పెట్టాడు. ఇప్పుడు ఆలోచన చేస్తున్నాడు, ఏంటి దేవా ఈ సముద్రం సంగతి, ఏంటి దేవా? చూద్దాం ఒకసారి. మీరు 9వ వచనం చదవండి. 9వ వచనం చదవండి. అవి మరలి వచ్చి, అది మరలి, అది అంటే సముద్రం అండి, అది మరలి వచ్చి భూమిని కప్పక భూమిని కప్పక ఉండునట్లు అవి దాటలేని, అవి దాటలేనంతగా దానికి సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. ఏమండి, భూమికి ఏం వేశాడు? సరిహద్దు. కాతల్లి పునాదులు. సముద్రానికి ఏం వేశాడు? సరే, మళ్ళీ పునాది అంటారు, సరిహద్దులు. అంటే ఏంటి? ఇప్పుడు ఏనండి, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, ప్రసంగి అన్వేషణ చేస్తున్నాడు, దేవా ఈ సృష్టి యొక్క విచిత్రం ఏంటయ్యా? ఇవ్వండి ఉదాహరణకి, నెల్లూరు మునిగిపోయింది అనుకుందాం. ఏమంటే నెల్లూరు మునిగిపోయింది అనుకుందాం. పోనీ మన రాష్ట్రం అంతా మునిగిపోయింది అనుకుందాం, అంటే చాలా వాటర్ వచ్చేసింది అనుకుందాం. ఒక వారం తర్వాత ఈ వాటర్ ఎక్కడికి పోతాయి? సముద్రంలోకి. నానా వినాలి, ఎక్కడికి పోతాయి? సముద్రం. కాలువలు, వాగులన్నీ ఎక్కడ కలుస్తాయి? నదులు. నదుల్లో వాటర్ని ఎక్కడికి పోతాయి? సముద్రం. అంటే ఇప్పుడు చూడండి, విపరీతమైన వాటర్ వల్ల నెల్లూరు మునిగిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ అన్ని సముద్రానికి వెళ్ళిపోతే సముద్రం ఏం వాళ్ళ నిండిపోవాలి, నిండి బయటికి రావాలి. రావట్లేదు ఏంటి దేవా? అది ప్రశ్న. నదులన్నీ సముద్రములో కలుస్తున్నాయి, నది సముద్రము నిండడము లేదే. చూడండి, సత్యాన్వేషకులారా ఆలోచించేయండి. ఇప్పుడు ఒక ప్రాంతమో ఒక ఏరియో లేకుంటే ఇంకేదైనా అలా వాటర్తో మునిగిపోయినప్పుడు ఆ వాటర్ అన్నీ ఆ ప్రాంతానికి అనగా సముద్రానికి చేరుకున్నప్పుడు సముద్రం ఏమవ్వాలి? నిండాలి కదా. అంటే నిండడం అంటే అర్థం ఏంటి? ముందుకి ఇప్పుడు కట్ట ఉందండి, ఒక చెరువు కట్ట. నీళ్ళు ఎక్కువైతే కట్ట ఏమవుతుంది? పొర్లుద్ది కదా. అట్లా సముద్రం ఏమవ్వాలి? పొర్లి ముందుకి రావాలి. దేవా నీవు దానికి సరిహద్దులు అక్కడి నుంచి దాటి రావద్దని నీవు ఆజ్ఞ ఇచ్చితివి కదా, నీ వాక్కు ఎంత శక్తి ఉందయ్యా. దేవుడెవరో ఏమండి, ఆనాటి భక్తులు దేవుడెవరో కనుగొన్నారు. మరి మన పరిస్థితి ఏంటి? దేవుడెవరో మనము కనుగొనకపోతే దేవుని మీద మనకు నమ్మకం ఎట్లా వస్తుందండి? దేవుని మీద మన విశ్వాసం ఎట్లా పెరుగుద్దండి? దేవుణ్ణి ఎట్లా మనము అన్ని పరిస్థితుల్లో అర్థం చేసుకోగలమండి? నీ జీవితంలో ఒక సమస్య నీకు ఎదురుగా ఉన్నప్పుడు నీ సమస్య కంటే గొప్పవాడు నువ్వు నమ్మిన దేవుడని నువ్వు ఆ సమస్యను చూడకుండా దేవుణ్ణి చూడాలంటే అసలు దేవుడెవరో నీకు అర్థం కాదు, తెలియాలి. అందుకే సత్యాన్వేషకులు అట్లాంటి రీసెర్చ్ చేశారు వాళ్ళు. ఏమండి, మనం అన్నిటి గురించి ఆలోచిస్తాం, ప్రతిదాని గురించి ఆలోచిస్తాం, కానీ అసలు దాని గురించి ఆలోచించం. ఏమండి, కూరగాయలు మార్కెట్కి వెళితే 100 సార్లు ఏరుతాం వంకాయల్ని. ఏమండి, బట్టలకి వెళితే ఏరుతాం, మంచిదే, నువ్వేం పుచ్చిపోయిన తెచ్చుకోమని నేను చెప్పట్లా, బట్ దేవుని గురించి ఎందుకు అన్వేషణ చేయట్లేదు మనిషిని బాధ? అన్నీ అన్వేషణ చేస్తున్నాడు మనిషి,
అన్నిటి గురించి సత్యాన్ని వెతుకుతున్నాడు. మరి దేవుని విషయానికి వచ్చేటప్పటికి ఎందుకు గుడ్డిగా మనిషి జీవిస్తూ ఉన్నాడు అని అంటే మనసు మూగపోయింది, మనసు చీకటైపోయింది, మనసు అనే నేత్రము ముయ్యబడింది, మనోనేత్రముకు గుడ్డితనము ఉన్నది. అందుకే మనిషి సత్యాన్ని ఏం చేయట్లేదు, వెతకడము లేదు. ఈయన ఎదుగుతున్నాడు, వెతుకుతున్నాడు. దేవా, నీవు సముద్రానికి సరిహద్దులు ఏర్పరిచితివి, అందుకే అది ముందుకు రావడం లేదు. మళ్ళీ ప్రశ్న, అట్లయితే పాస్టర్ గారు సునామీలు ఎందుకు వస్తున్నాయి సార్? దేవుడు వాటికి సరిహద్దులు వేశాడు కదా, దాటి రావద్దని సెలవిచ్చాడు కదా, మరి అలాంటప్పుడు సునామీలు ఎందుకు వస్తున్నాయి సార్ అంటే మళ్ళీ చెప్పండి. సముద్రం పట్టుకుని దేవుడు అంటివి, వాడు తెలియాలి కదా సముద్రం దేవుడు కాదని. వాడు తెలియాలంటే అప్పుడప్పుడు సముద్రం ఏం చేయాలా, ఇలా కొట్టుకుపోవాలి కొంతమంది. ఆ మిగిలిన వాడన్న ఆలోచిస్తాడు కదా సత్యాన్ని. ఏమండి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహాత్యము, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావమును గురించి అన్వేషణ చేస్తూ ఉన్నాడు రచయిత. దేవా, నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా, నువ్వు ఎంత శక్తిమంతుడు అయ్యా, ఆలోచించండి. దేవుని బిడ్డలారా, వెంటనే చూడండి 25వ వచనానికి రండి. పాయింట్ 1 కదా, పాయింట్ 2, 25వ వచనానికి రండి. 25వ వచనంలో అంటాడు, అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో చెప్పండి, అందులో లెక్కలేరన్ని జలచరములు, ఎన్నో వింత వింతైన జలచరం. ఆ జలచరములో బిగ్ పెద్ద చేప, ఫిష్ కదా, అది ఎంత పెద్ద అంటే ట్రైన్ దాని కంట్లో పోయేంత అంటే ఇక అది ఎంత ఉంటుంది చూడండి. నిన్ను ఊరికి అట్లా నోట్లో వేసుకుంటుంది అన్నట్టు, నువ్వు కదా ఒక అన్నం కలుపుకొని నోట్లో పెట్టుకున్నట్టు పెట్టేసుకుంటుంది అన్నట్టు ఆ చేప. అట్లాంటి చాలా పెద్ద పెద్ద చేపలు ఆ సముద్రంలో ఉన్నాయి. దేవా, ఏమిటయ్యా నీ జ్ఞానము, ఏమిటయ్యా నీ శక్తి, ఏమిటయ్యా నీ ప్రభావము? ఒకసారి దేవుని ప్రభావం గురించి మాట్లాడు. ఒకసారి సుంకం వసూలు చేసేవాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఏమయ్యా నువ్వు మాకు పన్ను చెల్లించవా అని అడిగారు. పేతురు పిలిచి పేతురుతో అంటాడు, ఈ ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళ విషయమై పేతురుతో మాట్లాడుతూ, నీవు సముద్రానికి వెళ్ళి గాలం వేయి. నువ్వు గాలం వేయగానే చెప్పండి, చేప ఆ గాలానికి తగులుకుంటుంది, నువ్వు దాని అలా ఎత్తగానే ఒక షేక్ ఏమి ఉంటుంది, దాన్ని తీసుకొని నాకు నీ అతని వాళ్ళ అంటే మన ఇద్దరికి పన్ను ట్యాక్స్ కట్టండి. అందరూ ట్యాక్స్ కడుతున్నారా? అన్నీ కట్టాలి. అగనా కొంప తీసి మాఫీ చేస్తారేమో, ఆయన వచ్చి మీ తాట తీస్తాడు. మనమందరము పైసాలతో సహా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి అని యేసు ప్రభు కట్టి చూపించాడు. మనం కూడా కట్టి తీరాలి. మీరు మధ్యలో మీ బండి పట్టుకుంటే సార్ సారీ అని మీరు లంచం ఇవ్వకండి. అర్థమైందా? ట్రైన్ ఎక్కి లంచం ఇవ్వకండి. అర్థమైందా? అలా దూరి కూర్చొని ప్లీజ్ సార్ అడ్జస్ట్ అనకండి. గవర్నమెంట్కు చెల్లవలసినవి చెల్లకపోతే రేపు నిన్ను, అర్థమైందా, నీకు రావాల్సిన ఆ బ్యాంకులో ఉన్నది కట్ చేసేస్తాడు దేవుడు. ఎన్ని భయముతోనూ వనగతోనూ చేయాల్సిన పనులు. సరే మొత్తానికి చెప్పాడు, వెళ్ళాడు. నా ప్రశ్న ఏంటంటే, సముద్రములో ఉన్న చేపకి ఎవరు తెలుసు? సృష్టికర్త తెలుసు. ఇక్కడి నుంచి దేవుడు ఆజ్ఞ ఇస్తే అది షేకేమును పట్టు, ఆ షేకేమును నోట్లో పెట్టుకొని అది అలాగే పేతురు వచ్చేంత వరకు నిలబడి కరెక్ట్గా పేతురు ఏ స్థలానికి వస్తాడో ఏ స్థలములో గాలం వేస్తాడో అదే స్థలానికి వచ్చి ఆ చేప అలా గాలములో పడ్డం, అది సృష్టికర్త యొక్క మహాత్యము కాదా? సృష్టికర్తకి, సృష్టికర్త ఎవరో చేపలకు తెలిసింది కానీ మనిషికి మాత్రం తెలియట్లేదు. అది బాధ, అది బాధ. ఏమండి, రాత్రంతా శ్రమపడి పేతురు అంటాడు, దేవా నా ఏలినవాడా, రాత్రంతయు శ్రమపడి తిమి, ఒక్క చేపైనా అయినను నీ మాట చొప్పున. ఆయన గ్రీకు భాషలో చూస్తే వలలు వేయమంటాడు, ఈయన వలేస్తాడు. అంటే ఏంటి, ఏం మాకేమన్నా తెలియదు అనుకుంటున్నావా? ఇప్పుడు సంగీతము తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఏ సంగీతము రాని వ్యక్తి వెళ్ళి, ఏంటి ఆ సంగీతం అన్నావు అనుకో, ఆ వ్యక్తి ఇతను ఎలా చూస్తాడు? అట్లా అన్నట్టు యేసుప్రభుని అలా చూశాడు ఈ పేతురు. ఏమని, నేను ఎవరిని అనుకుంటున్నావు, ఈ చేపలు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు వలక దక్కుతాయో, ఎప్పుడు దాన్ని మేము లాగము, ఆ టైమింగ్స్ అవన్నీ మాకు తెలుసు, ఇప్పుడేంటి నువ్వు అలా ముందుకు నడిపి వలయమంటావేంటి అన్నట్టు చూశాడు యేసుప్రభుని. ఎవరా చూసి వలేసి, అందుకే వలలేయమంటే ఆయన, ఏదోలే నీ మాట కోసం వేస్తున్నాను, వలేసాడు వలలేలా.
అందుకే వలల్లో పడవలసిన చేపలు ఎక్కడ పడ్డాయి? వలలో. తెలుగులో వలని ఉందండి, గ్రీక్ భాషలో వలలు అని ఉంటుంది. వలలు వేయకుండా వలేశాడు కాబట్టి వలల్లో పడవలసిన చేపలు ఒక్క వలలో పడ్డాయి కాబట్టి ఏమాయను? పిగిలిపోయాను. అప్పుడు సృష్టికర్త అర్థమయ్యాడు. ఎదురికి మోకాళ్ళు అని అంటాడు, ప్రభువా నేను పాపిని, నన్ను విడిచి వెళ్ళిపోయి ఐ యామ్ ఏ సిన్నర్. దేవుని బిడలారా అర్థం చేసుకోండి, సత్యాన్వేషకుడు దేవుడికి, సత్యాన్వేషకుడికి దేవుడు అర్థమవ్వాలంటే సత్యాన్ని ఏం చేయాలి? అన్వేషించాలి. ఎలాగనంటే సృష్టిని గురించి ఆలోచించాలి. జలచరముల గురించి ఆలోచించాడు. ఆయన ఎంతటి శక్తిమంతుడు, ఎంతటి ప్రభావం కలిగిన వాడు అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు 26 వచనం చదవండి. 26 వచనం, అందులో వాడలు నడుచుచున్నవి. ఏమండి ఆలోచించండి, ఎన్ని వేల టన్నుల బరువు వాడలు మోసుకెళ్ళిపోతున్నాయి. ఏం ఆధారం ఉందండి వాటికి? నీళ్ళల్లో నీళ్ళల్లో నీళ్ళల్లో. ఏంటిదేవా నీ జ్ఞానము? ఏంటిదేవా నీ ప్రభావము? ఏంటిదేవా నీ శక్తి? ఏంటిదేవా నీ మహాత్యము? అంతు పట్టడము లేదే. ఈ మేధస్సుకు పరిమితి కలిగిన ఈ మనిషికి అనంతమైన దేవుడు ఏమి అర్థమవుతాడు? దేవా ఏమి అర్థమవుతాడు? ఏంటి విచిత్రం? ఏమండి ఒక్కసారి సృష్టిని అలా పారచూశాడు అన్నట్టు చాలా విషయాలు రాశాడండి. మచ్చుకు నేను మూడే చెప్తున్నాను మీకు. చాలా విషయాలు రాశాడు, చాలా విషయాలు రాశాడు సృష్టిలో, ఎన్నో విషయాలు రాశాడు. జస్ట్ దేవుణ్ణి ఎలా తెలుసుకున్నాడో మీకు మూడు విషయాల్లో రెండో భాగం చెప్తున్నాను. రెండో భాగంలో ఏం చూశాడు? సముద్రాన్ని చూశాడు. సముద్రములో దానికి వేసిన సరిహద్దులు చూశాడు. సముద్రములో ఉన్న ఆ జలచరమును చూశాడు. ఆ సముద్రం మీద వెళుతున్న ఓడలను చూశాడు. ఎలా ఎలాంటి కోణములో దేవుణ్ణి వెతుకుతున్నాడో చూడండి. వండర్ఫుల్ కదా, చాలా అద్భుతమైన అన్వేషణ ఇది. మనము సత్యాన్ని వెతకట్లేదండి, సత్యాన్ని గురించి ఆలోచించట్లేదు. అందుకే మనకు సత్యము అర్థం కాక నామినల్గా బ్రతుకుతున్నాం, అంటే నేతి బీరకాయలో నెయ్యి లేనట్టు బ్రతుకుతున్నాం. సో దేవుని బిడలారా, పేరుకు క్రైస్తవులమే కానీ క్రీస్తు లేకుండా బ్రతుకుతున్నాం. అందుకే మన జీవితాలలో ఎదుగు బదుగు అంటే మనము ఎదగటం లేదు. ఎక్కడేసిన గొంగలి అక్కడే. స్పిరిచువల్ గ్రోత్, ఆత్మ సంబంధమైన ఎదుగుదల అనేది క్రమక్రమంగా మనలో కనబడుతుందంటే నీవు నిజంగా రక్షింపబడిన బిడ్డవే, నో డౌట్. ఒకవేళ నువ్వు ఎక్కడేసిన గొంగలు అక్కడే, 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావంటే నీకు ఎదుగుదల లేదు. నీకు ఎదుగుదల లేకపోవడానికి కారణము నీవు ఆరాధిస్తున్న దేవుడెవరో ఇంకా నీకు అర్థము కాలే. వెరీ క్లియర్, నీకు ఇంకా అర్థం కాలే. దేవుడెవరో నీకు అర్థం కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఎదగలేవు. సో ఈయన ఆనాటి భక్తులు అయ్యా ఎందుకు అంత అద్భుతంగా దేవుల్లో ఎదగలిగారంటే సృష్టిని ఏం చేశారు? అన్వేషణ చేశారు. ఏమండి దేవుడు ఈ భూప్రపంచం మీదకి విపరీతమైన జలప్రళయము పంపించినప్పుడు అసలు ఓడకి కొలతలిచ్చింది ఎవరు? దేవుడే కదా. భూప్రపంచములో మనుషులందరూ చనిపోయారండి కదా. ఒక్క నోవాకు కుటుంబం మాత్రమే ఓడలో మిగిలాడు. ఓ భయంకరమైన జలప్రళయము ఆ ఓడను ఏం చేసింది? పైకి లేపి కింద వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారు. నీవు ఆరాధిస్తున్న దేవుడు, నీవు పూజిస్తున్న దేవుడు ఎలాంటి వాడో నీకు అర్థమై ఆయన్ని నమ్మి సంఘం అనే ఓడలోను ఉంటే ఈ భూప్రపంచం మీదకి రాబోతున్న ఆ భయంకరమైన ప్రళయము దినమున నీవు దేవుని సన్నిధికి కొనిపోబడతావు, మిగిలిన వారు చని